జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇవి వేసుకొని అశోక్, ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగుంటావు. సడన్ గా కీర్తిలో ఇంత మార్పు వచ్చిందేంటి? ఏదేమైనా తననిలా హుషారుగా ఉండటం చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది. త్వరగా ఫ్రెష్ అయిరా, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. కీర్తి, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఫ్రెష్ అప్ అవడానికి టైం లేదు. బ్రేక్ఫాస్ట్ నేను బయట చేస్తానులే. నో 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 నో, నీకోసం నీకు ఇష్టమైన 4 ఐటమ్స్ చేశాను. పాస్తా చేశాను, మ్యాక్రోనీ చేశాను, మ్యాగీ చేశాను, దోశ కూడా చేశాను. కొమరయ్యన్ పక్కన పెట్టి మరీ నేను దగ్గరుండి చేశాను. పొద్దు పొద్దున్నే ఇంత తింటే ఆఫీస్కి వెళ్ళి ఏం పని చేస్తాను కీర్తి? నిద్ర మత్తు కమ్మి మళ్ళీ పడుకుండిపోతాను. అలా ఏం కాదులే, రోజంతా యాక్టివ్ గా పని చేయాలంటే బ్రేక్ఫాస్ట్ ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఈ మధ్య నువ్వు సరిగ్గా తినడం లేదు. ఈ రోజు నుండి నువ్వు కడుపు నిండా తింటే గాని నేను నిన్ను వదిలిపెట్టను. అలా కాదు కీర్తి, టైం లేదంటున్నాను కదా. టైం ఎక్కడికి పోదు, 15 మినిట్స్ లేట్ అయితే కంప్లైంట్ అంటుకో. అయినా మీరేం ఎంప్లాయ్ కాదు, మీ కంపెనీకి మీరు సీఈఓ. మీకోసం అందరూ వెయిట్ చేయాలి గాని మీరు వెయిట్ చేయకూడదు. నువ్వు త్వరగా ఫ్రెష్ అయిరా, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఇగ్నోర్ చేస్తున్నా, మళ్ళీ కాల్ చేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి. అవసరం లేదు. నన్ను కలవకపోతే నష్టపోయేది నువ్వు, మీ ఆయనే. మా ఆయన గురించి నువ్వు చెప్పాల్సిన పని లేదు. మా ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మా మధ్య ఏ గొడవలు లేవు. కాబట్టి నువ్వు నాకు కాల్ చేయాల్సిన అవసరం గాని కలవాల్సిన అవసరం గాని అస్సలు లేదు. ఇక మా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకపోతేనే మంచిది. అమ్మ దీనమ్మా, ఇదేంటి నేను అంటించిన నిప్పుకి? కీర్తి ఆటం బాంబులా పేలి ఆ జానకి జీవితాన్ని కాల్చేస్తుంది అనుకుంటే తుస్సుమన్న టపాకాయలా చల్లారిపోయింది. మొగుణ్ణి సపోర్ట్ చేస్తుందంటే ఏం జరుగుతుంది అసలు? నీలో ఈ మార్పు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కీర్తి. నేను జానకిని కలవను అని చెప్పిన ఒక్క మాటకి నువ్వు నీ మనసులో ఉన్న అనుమానాన్ని బాధని మరిచిపోయి నాతో సంతోషంగా ఉంటున్నావు. నన్ను నమ్మి ఆ శంకర్ మాటల్ని కూడా కొట్టిపారేస్తున్నావు. కానీ నేనబద్ధం చెప్పి నిన్ను బ్లఫ్ చేస్తున్నాను. సారీ కీర్తి, నిన్ను మోసం చేయటం నాకు ఇష్టం లేదు. కానీ ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే నేను జానకిని కలవక తప్పదు. హలో. ఆశ్రిత చాలా టెన్షన్ పెడుతున్నట్టుంది కదా జానకి. నీ వాయిస్ లో చాలా తేడా వచ్చిందే. ఎందుకు కాల్ చేశావు? నువ్వు ఓడిపోబోతున్నావని గుర్తు చేయడానికి. ఆశ్రితను అడ్డుకోవడానికి నీకు ఏ రకంగానూ దారి లేదు. తను అడిగింది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అందించలేవు. ఆయన నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావని నాకు తెలుసు.
నేరుగా నన్ను ఎదుర్కోలేక ఫిజికల్ గా మెంటల్ గా డిస్టర్బ్ చేసి నా మీద గెలవాలని చూస్తున్నావేమో. అది ఎప్పటికీ జరగనే పన. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నీకు ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావో నాకు తెలియట్లేదు. ఇప్పుడు నీ మాటలు వినే ఓపిక నాకు లేదు. ఫోన్ పెట్టే తెలివిగా తప్పించుకోవాలని చూడక జానకి, అశోక్ తో ముసుగు వేయించి నన్ను కొట్టించింది నువ్వే కదా. నేను నిన్ను కొట్టించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీ నాటక ప్రదర్శన నా దగ్గర నడవద్దు జానకి. నువ్వు అశోక్ కలవట్లేదని ఆ కీర్తి ముందు బిల్డప్ ఇచ్చినా చాటుగా అశోక్ నీకు హెల్ప్ చేస్తున్నాడని నాకు తెలుసు. ఆశ్రిత నీకు దూరమైపోతుందన్న సింపతితో నా మీద అటాక్ చేసి నన్ను బెదిరించింది అతనే అని నాకు తెలుసు. కానీ ఇలాంటి బెదిరింపులకి నేను లొంగి రకం కాదని నీకు తెలియదా జానకి? నేను తలుచుకుంటే ఆశ్రితాన్ని నీకు దూరం చేయడమే కాదు, ఇంకా చాలా చేయగలను. నువ్వు అశోక్ చాటుగా కలుసుకుంటున్నారని ఆ కీర్తికి చెప్తే చాలు, ఆ కీర్తి నిన్ను బజార్కిడ్చి నీ పరువు మొత్తం తీస్తుంది. ప్రతాప్ ఎలాగూ నీతో లేడు, నీకోసం వస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఈ రోజుతో ఆశ్రిత కూడా నీకు దూరం అవుతుంది. ఆశ్రిత నీ కన్న కూతురు కాదన్న నిజం బయటపడితే మీ అమ్మ కూడా నిన్ను అసహించుకుని నీకు దూరంగా వెళ్ళిపోతుంది. అయిన వాళ్ళు అందరూ దూరమై ఆదరించే మనిషి కరువై ఒంటరిదానిలా మిగిలిపోతాం. ఎటు దిక్కుతోచక ఎందుకు బతుకుతున్నానరా దేవుడా అని నీ బతుకు మీద నీకే విరక్తి కలిగేలా చేసి నీకు నువ్వుగానే చావాలనుకునే పరిస్థితి తీసుకొస్తాను. నాకు ముసుగు వేయించి నువ్వు కొట్టించిన దెబ్బలు రెండు రోజుల్లో మానిపోయాయి, కానీ నువ్వు కొన్నేళ్లుగా వేసుకున్న ముసుగు ఇంకొన్ని గంటల్లో తొలగిపోతుంది. ఆ ముసుగు వెనుక దాగిన నిజం బొట్టబయలవుతుంది, నీ బండారం మొత్తం బయటపడుతుంది. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జానకి, పతనమైపోవడానికి సిద్ధంగా ఉండు. ఆల్ ది బెస్ట్. నేను అశోక్ చేత ముసుగు వేయించి కొట్టించాను అంటాడేంటి? ఆశ్రిత విషయంలో నన్ను ఇబ్బంది పెడుతున్నాడని, ఒకవేళ అశోక్ గారు ఏమైనా నాకు హెల్ప్ చేయటానికి అలా చేసుంటారా? మామూలుగా అతనంత ఆవేశపడే మనిషి కాదే. అశోక్ గారికి కాల్ చేసి కనుక్కోవడం బెటర్. శంకర్ని అశోక్ గారు ఎందుకు కొట్టారో, నా విషయంలో అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఆయనకేంటి? కీర్తి గారు ఆ శంకర్ మాటల్ని నమ్మి ఇంట్లో ఏదైనా గొడవ చేసుంటారా? ఆ కోపంలో అతను శంకర్ని కొట్టుంటారా? అలా అయితే జానకి జోలికి వెళ్ళొద్దు అని ఎందుకు వార్నింగ్ ఇస్తారు?